హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఇన్ఫ్లుయెన్సర్. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, ఆల్మోస్ట్ 7 ఎపిసోడ్స్ విత్ 1 అవర్ రన్ టైమ్. సో ఎలా ఉందో తెలుసుకునే ముందు కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొండ నేరం వస్తుంది, కొండ నేరం మీరు ఇస్తారని నమ్ముతూ లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. 77 ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక ప్లేస్కి తీసుకొచ్చి ఒక గేమ్ ఆడిస్తారండి. 5 రౌండ్స్ ఉంటాయి. ఆ 5 రౌండ్స్లో గెలిచిన వాళ్ళకి 300 మిలియన్ మనీ వస్తుంది అనమాట. ఫస్ట్ అరగంట ఒక 33 మినిట్స్ దాకా స్టార్టింగ్, 77 మందిని ఇంటర్డ్యూస్ చేశాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ గురించి చెప్పి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అంటే కంటెంట్ చూపిస్తారు ఆన్లైన్లో, వాళ్ళు ఎందుకు ఫేమస్ అని చెప్పేసి, వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ ఎలా ఉన్నారు అని చెప్పేసి చూపిస్తారు అన్నమాట. సో అలా చూపించగానే నాకు ఇంకెంతసేపు రా అనిపిస్తుంది. స్టార్ట్ అవ్వాలి కదా సిరీస్, ఏంటి కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వాలి కదా, గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట. సో గేమ్స్ బాగున్నాయండి. ఫస్ట్ వాళ్ళు డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగా అనిపించింది, అండ్ ఆల్సో జడ్జ్ చేసే విధానం కూడా చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క గేమ్ స్టార్టింగ్ బాగుంది, ఓకే గేమ్ ఇదా గేమ్ అని అనిపించింది, అండ్ ఆల్సో జడ్జ్ చేస్తే భలే జడ్జ్ చేశారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగుంది. ఆ మధ్యలో ప్లేయర్స్ ఆడతారు కదండి, అది నాకు నచ్చలేదు. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇష్టాలు ఉంటాయి. అంటే కొంతమంది సినిమా అంటే ఇష్టం కాబట్టి మనకి సినిమా వాళ్ళు ఇష్టం, సినిమా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, సో రివ్యూవర్స్ అనుకోవచ్చు వాట్ ఎవర్, సో వాళ్ళంటే ఇష్టం మనకి. బట్ కొంతమందికి ఫుడ్ ఛానల్స్, ఇంకొంతమందికి పాలిటిక్స్, ఇంకొంతమందికి ఫ్యాషన్ ఛానల్స్ అని ఉంటాయి. సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. కాకపోతే ఇందులో అందరూ కలిసి గేమ్ ఆడతారు కాబట్టి ఆడే విధానంలో ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, సో వాళ్ళ ఐడియాస్ ఒక్కొక్కరు ఐడియాస్ చెప్తూ ఉంటారు ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి. అదంతా చాలా బోర్ కొట్టింది, చాలా చూడమని అయితే రికమెండ్ చేస్తానండి, బాగా అనిపించింది నాకు. అండ్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకుంటే ఇందులో చాలా టిప్స్ ఉన్నాయి. అంటే గేమ్ అని కాదు, ఆ జడ్జ్ చేసే విధానం చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఓకే పీపుల్ ఇలా డ్రింక్ చేస్తారు. ఒక ఒక గేమ్ ఏంటంటే ఫోటో తీయాలి క్రియేటివ్గా, సో తీసిన తర్వాత ఎలా జడ్జ్ చేస్తారు అనేది నేను చెప్పను. చాలా బాగా చూపించారు. 77 ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ నాట్ ఒక ప్లాట్ఫామ్లో ఫేమస్ అన్న కాదండి. ఒకళ్ళు టిక్టాక్లో ఫేమస్ అంటారు, ఇంకొకరు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అంటారు, ఇంకొకరు యూట్యూబ్లో ఫేమస్ అంటారు, ఒకడు లైవ్ స్ట్రీమ్లో ఫేమస్ అంటాడు, ఇంకొకటి లైవ్ స్ట్రీమ్కి కనీసం ఎప్పుడు చేయలేదు వాడు. సో ఒక రౌండ్ ఏముంటుందంటే అందరూ లైవ్ స్ట్రీమ్ చేయాలి. సో లైవ్ స్ట్రీమ్ చేసేవాడు ఖచ్చితంగా గెలిచేస్తాడు అది, ఎందుకంటే వాడికి అలవాటు. ఒక్కసారి కూడా లైవ్ స్ట్రీమ్ చేయనోడు వాడు వాడు ఏంటంటే ఏం మాట్లాడ అర్థం కాదు కెమెరా ముందు. సో అలా ఉంటాయన్నమాట ప్రతి రౌండ్లోని, ప్రతి మళ్ళీ రౌండ్లో సబ్ రౌండ్స్ ఉంటాయి, అది కూడా ఓన్లీ 5 రౌండ్స్ కాదు. నేను అదే అనుకున్నాను 5 రౌండ్స్ అంటే అయిపోతుంది ఒక 4 ఎపిసోడ్లు 5 ఎపిసోడ్లు అనుకున్నాను, కానీ మళ్ళీ ఒక్కొక్క రౌండ్లో సబ్ రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఇద్దరిద్దరికి టై అవుతుంది, లేకపోతే మళ్ళీ ఏ ఉంటాయి ఏంటది వైల్డ్ కార్డ్ లాగా కాదు, ట్రంప్ కార్డ్ సంథింగ్, విఐపి కార్డ్స్ అని ఉంటాయి అన్నమాట. సో విఐపి కార్డ్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పవర్స్ ఇస్తారు. పవర్స్ అంటే జస్ట్ లైక్ మనకి బిగ్ బాస్లో ఏదో ఇస్తారు కదా, అదేంటిది సీజన్2 ఫినాలి అని చెప్పేసి ఒకటి, లేకపోతే ఒక కార్డు ఇస్తారు కదా ఎలిమినేట్ అయిన వాళ్ళని ఎలిమినేట్ అవ్వకుండా చేసేలాగా ఒక కార్డు ఇస్తారు, ఆ టైప్ విఐపి పవర్స్ అన్నమాట. మధ్యలో రౌండ్ ఆడడానికి పర్మిషన్ కోసం కొంత ఇస్తారు. అండ్ ఆల్సో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి బిగ్ బాస్లో ఎలాగైతే మైక్స్ ఇస్తారో వీళ్ళకి నెక్కి ఏదో పెడతారు, నెక్ బ్యాండ్ లాంటిది, దాని మీద మనీ ఉంటుంది. ఎవరు ఫాలోవర్స్ బట్టి ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అన్ని డబ్బులు ఇస్తారు స్టార్టింగ్. తర్వాత గేమ్స్ గెలిచే కొలది గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో వాళ్ళంతా ఎలా ఫీల్ అవుతారంటే కిరీటాన్ని మెడ మీద ధరించినట్టు ఫీల్ అవుతారు, అంటే డబ్బులు కదా మొత్తం. సో అలా అనమాట, పోయిన వాళ్ళు చాలా బాధపడతారు, అయ్యో నా డబ్బులని పోయే ఆ టైప్లో అనమాట. సో 300 మిలియన్ని వచ్చిన 77 మెంబర్స్కి స్ప్రెడ్ చేసేస్తారు. తర్వాత ఎలా ఒకడే గెలిచాడు అనేది కాన్సెప్ట్ అనమాట. సో గెలిచే విధానం కన్నా ప్రాసెస్ అనేది కొంచెం బోర్ కొట్టింది. గెలిచింది బాగుంది, ఆట బాగుంది. సో మీకు ఎలా అనిపించిందో చూసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 3 స్టార్ 5కి 3 ఇస్తాను అనమాట. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ కాంగ్రెస్ ప్రొడ్యూసర్ నవీచుడు సైనింగ్ ఆఫ్.